రాసిన అది పుస్తకం చూద్దాం అయిపోద్దనిపిస్తుంది మీరు మాట్లాడినాక. కానీ ఇప్పుడైతే అందరూ అన్ని మెడికల్ 15 లక్షలు కానీ కోటి రూపాయలకు అమ్ముకుంటున్నారు టికెట్. ఎంబీబీఎస్ డిగ్రీ 4 రూపాయలు. క్వాక్స్ సెంటర్ అంటే శిక్షణ లేకుండానే వైద్యం చేయడం. ఆ యాంటీ క్వాక్టరీ యాక్ట్ కూడా ఉంది, జైల్లో పెట్టాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీ వచ్చిన అక్కడ బయటకు వచ్చిన అందరికి, పువ్వాడ నాగేశ్వరరావు గారి కాలేజీ నుంచి బయటకు వచ్చిన సహా అందరికి వేడి వేసి జైల్లో పెట్టాలి. పువ్వాడ నాగేశ్వరరావు ముందు పెట్టాలి. క్వాక్స్ తయారు చేస్తున్నాం, ఏమనుకోద్దామా? కోటి కోటిన్నర లంచం ఇచ్చి కొంటున్నారు డిగ్రీలు, 15 లక్షలు డిగ్రీలు. అక్కడ మనం అడిగితే డాక్టర్ దగ్గర పోతే మాత్రం అడగాలి ఎక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ మెడిసిన్ చేయడం వాళ్ళ తల్లిదండ్రులు ఉండొచ్చు. గ్రేస్ అనాటమీ గాంధీ మెడికల్ ఇప్పటికి కూడా గాంధీలో, ఉస్మానియాలో, రంగరాయ మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీ మొదటి రోజే శవాన్ని అనాటమీ పోయారు. గ్రేస్ అనాటమీ ఈ ప్రైవేట్ కాలేజీలో 5 ఏళ్ళు వాడు శవం చూడు, శవం ఇవ్వడానికి వీలేదు. శవం చూడడు 200 మంది డిజిటల్ క్లాసు, అది ఇంగ్లీష్ ఉంటుంది, అది అమెరికన్ యాక్సెంట్ ఉంటుంది. వీడికి చదువు రాదు, పాఠం చెప్తుండే నేనే ఎంబీబీఎస్ పాస్ అయినాడు. మామూలుగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలలో 20 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి, టీచింగ్ చేసి, రీసెర్చ్ చేసుకుని అసోసియేట్ ప్రొఫెసర్, ఇక్కడేమో నేనే పాస్ అయ్యాడు. చెప్పుకోవడానికి అనుభవం లేదు, చదువుకుంటుంది మెరిక్ లేదు, మీరు మెడికల్ కాలేజీ అమ్ముకుంటున్నారు. కమ్యూనిస్టులు అయితేనే సిగ్గుపోయినట్టున్నారు. పువ్వాడ నాగేశ్వరరావు దర్శనం ఏం లేదు, తప్పలేదు. విమర్శలు ఆత్మవర్శ లేకపోతే విమర్శ కమ్యూనిజం అంటేనే విమర్శ ఆత్మవర్శ. నేనేం చెప్పింది ఏంటంటే కాన్షియన్షియస్ ప్రాక్టీస్ ఆఫ్ క్రిటిసిజం అండ్ సెల్ఫ్ క్రిటిసిజం ఆర్ స్కూల్స్ ఆఫ్ సెల్ఫ్ కరెక్షన్. మనల్ని మనం సరిదిద్దుకునే సాధనాలు, ఇన్వైలబుల్ టూల్స్, అనులనే సాధనాలు ఏంటంటే పక్కన పెట్టదు వాళ్ళు. అంతరాత్మ శుద్ధిగా విమర్శ ఆత్మవర్శ చేసుకో, ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే కమ్యూనిస్టులు కాదు. ఆ పార్టీ జవాబు చెప్పాలి. ఫ్రెండ్స్ డోర్ని నిల్చొని ఇటువంటి డోర్ని ప్రమోట్ చేస్తుంది. అందుకే ఇక్కడ అందరం ఉంటున్నాం. నరసింహారెడ్డి గారి స్ఫూర్తి నేను చెప్తలేను. కుమార్ నాగేశ్వర యూనివర్సిటీ స్వీకరించాను, నన్ను ఆవహించి అనిపిస్తుంది. ఇప్పుడు నా మల్లయ్య ఆయన పాపం ఈ ప్రోగ్రామ్, ఆయన శ్రీమతి ఇద్దరు వాళ్ళ బీపీ పెరుగుతున్నది, బయట లేదు బీపీ మల్లయ్యకి. ఇప్పుడు సమాధానం చెప్పి ఆయన ఇక్కడ సభ నుంచి మన అందరి అందరితో నిష్క్రమిస్తారు. అధ్యక్ష గారికి నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, భోజనం టైం అయింది కదా, అందరు షుగర్ పేషెంట్లు కూడా ఉన్నారు.